స్పోర్ట్స్ టూరిజం కల్చర్ తర్వాత ఆర్కియాలజీ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. ముందుగా మీకు ఆల్రెడీ స్పోర్ట్స్ గురించి చెప్పడం జరిగింది. టూరిజం గురించి కొన్ని ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్ ఉన్నాయి, కొన్ని ఫినిష్ అయినాయి, కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో శ్రీకాకుళం డిస్టిక్ నుంచి తీసుకుంటే ఈ సీతంబేటలో మ్యూజియం ఒకటి రెడీ అవుతుంది, 2 నెలల్లో అది ఇనాగరేషన్ వస్తుంది. అలా కళింగపట్నం కూడా 20 ఏకర్స్ మహేంద్ర రిసార్ట్స్ ఇవ్వడం జరిగింది పీపీపీ మోడ్లో. 1 నాడులో కూడా ఇవన్నీ డీటెయిల్స్ మీకు ఇస్తారు. అలా విజయనగరం డిస్టిక్లో కూడా ఈ తాటిపూడి రిజర్వాయర్ ఒకటి ప్లాన్ చేశాము, అది వర్క్ ఆగిపోయిందని చెప్పారు, అది మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలా రామతీర్థంలో కూడా టెంపుల్ ఉంది, అక్కడ ఎమ్యూనిటీస్ హిల్ పార్క్ ఇది కూడా కొన్ని ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పారు రామతీర్థం విజయనగరం జిల్లా. అలా విశాఖపట్నంలో ఈ డిపిఆర్ కూడా తయారు చేయమని చెప్పాం, థీమ్ పార్క్ 200 ఏకర్స్ ఉంది మధురవాడలో. తర్వాత మంగమరపేటలో 25 ఏకర్స్ ఉంది, అది కూడా వాటర్ స్పోర్ట్స్. అలా కొండకర్ లావ్ ఒకటి ఉంది, ఫ్లోటింగ్ జెట్టి కూడా క్రియేట్ చేశారు, దానికి కూడా ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పాం. అలా ఏటికొప్ప క్రాఫ్ట్ విలేజ్ ఉంటుంది, అలాగే సింహాచలం, పద్మనాభం, వేణేశ్వరం టెంపుల్, అప్పికొండ శివాలయం అంటే పంచదార శివాలయం టూరిస్ట్ సర్కిల్ ఒకటి డిపిఆర్ తయారు చేయమని చెప్పాం. అలాగే అరకు సెప్టెంబర్లో కూడా అరకు ప్రాంతం చాలా ప్రసిద్ధి చెందింది మీకు. ఈ సెప్టెంబర్ టు ఫిబ్రవరి ఈ రైతుల్ని ఎల్లో ఫ్లవర్స్ పెంచడానికి వాళ్ళని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈస్ట్ గోదావరిలో కూడా ఈ కాకినాడలో ఒక 43 ఏకర్స్ ఆల్రెడీ డెవలప్ చేశారు, 7 ఏకర్స్ ఏమో బీచ్, 7 ఏకర్స్ డెవలప్ చేయాలి ఇంకా బీచ్, దానికి బిట్స్ వచ్చినాయి 4. ఒకటేమో ప్రపోజల్ 3-స్టార్ హోటల్ ఒకటి, వాటర్ పార్క్ ఒకటి, మ్యూజియం ఒకటి, అది కూడా డిపిఆర్ తయారు చేద్దాం. అలా రాజమండ్రిలో కూడా ఒక 1/2 ఏకర్ ల్యాండ్ ఉంది గోదావరి పక్కనే, దాంట్లో కూడా ఒక బడ్జెట్ హోటల్ కడదామనేది టూరిజం డిపార్ట్మెంట్ హోటల్ ఉంది, రివర్వే పక్కనే 1/2 ఏకర్ ల్యాండ్ ఉంది, దానికి ఒక బడ్జెట్ హోటల్ కడదామని దానికి కూడా డిపిఆర్ రెడీ చేయమని చెప్తాం. అలాగే కన్వెన్షన్ సెంటర్ ఆల్రెడీ కడుతున్నాను బీపీపీ మోడ్లో రాజమండ్రిలో, అది కూడా ఆగస్టులో ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. అలాగే సామర్లకోటలో వుడెన్ కాటేజెస్, అలాగే డార్మెటరీ కూడా ఉంది, అది కూడా ఇనాగరేషన్ నవంబర్లో చేయడం జరుగుతుంది. అలాగే కోటిపల్లిలో బిల్డింగ్ రెడీ అయింది, అది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కి బయట ప్రైవేట్ పార్టీకి పిలిచి ఇవ్వాలి, ఛానల్ అయింది, అది సెంట్రల్ ప్రాజెక్టు, తప్పనిసరిగా త్వరలోనే ఆ కోటిపల్లి బిల్డింగ్ కూడా ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. అలాగే కాకినాడ బీచ్ శిల్పారామం 6 ఏకర్స్ యాడ్ మోర్ అడిషనల్ 8 ఏకర్స్ అట్లా అంటే హీ వాంటెడ్ శిల్పారామం అతనికి ఇస్తే ఎక్స్టెండ్ చేస్తారని చెప్పి. శిల్పారామం కూడా ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది, ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ 6 ఏకర్స్ ఉంది, దానికి ఇది కలపమంటున్నాను. పాపకొండ బోర్డ్ అండి, పాపికొండలు బోర్డ్స్ ఆల్రెడీ ఉన్నాయి, పాపకొండలు ఆల్రెడీ బోట్స్ నడుస్తున్నాయి. అలాగే వెస్ట్ గోదావరిలో పేరుపాలెం బీచ్ రిసార్ట్ ఒకటి పీపీపీలో రెడీ ఫర్ ఫౌండేషన్, అది ఫౌండేషన్ వేయాలి. అలాగే కుంచినాపల్లి అది కూడా ఫౌండేషన్ వేయాలి. మరి ఏలూరులో ఒక కన్వెన్షన్ సెంటర్ కడదామని 2.75 ఏకర్స్ ల్యాండ్ ఉంది హైవే పక్కనే, అది కూడా ఒక డిపిఆర్ రెడీ చేయమని చెప్పాం. అలా కృష్ణా డిస్టిక్లో 5 వర్కులు కంప్లీట్ అయినాయి, 3 కంప్లీట్ కావాల్సి ఉన్నాయి. వాటిల్లో కొండపల్లి విలేజ్ షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి, పెడమ కలమకరి షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి, ఘంటసాల బుద్ధా బిల్డింగ్ ఒకటి, అలాగే బెరం పార్క్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, ఎడిషనల్ 3 ఫ్లోర్ కడదామని డిపిఆర్ రెడీ చెప్తున్నాం. అలా గుంటూరు డిస్టిక్లో కూడా నాగార్జునసాగర్లో 250 ఏకర్స్ ఉంది, ఎక్కడ నాగులవరం విలేజ్ అని దానికి కూడా డిపిఆర్ రెడీ చేయమని చెప్తాం, అమ్యూజ్మెంట్ పార్క్. ఎందుకంటే నాగార్జునసాగర్ పీపీపీ మోడ్లో నాగార్జునసాగర్కి చాలామంది రోజు కొన్ని 100 మంది వస్తుంటారు విజిటర్స్, దానికి కూడా పొటెన్షియల్ ఉంటుంది. అలాగే చెరలూరుపేటలో కూడా ఒక అక్కడ సైట్ ఉంది, అంటే సైట్ రాలేదు అక్కడ, అది కూడా ఒక మన ఈ హోటల్ ఉంటుంది కదా డాబా సైడ్ హోటల్ ఒకటి,
బడ్జెట్ హోటల్ కడదామని ప్రపోజల్ తెలియజేశారు టూరిజం డిపార్ట్మెంట్. అలా ప్రకాశం డిస్టిక్లో పాకాల బీచ్ రిసార్ట్, పాకాల బీచ్ రిసార్ట్ అలా 70% కంప్లీట్ అయింది. నార్మల్ ఇనాగరేషన్ చేయాలని డిసైడ్ చేసాం. అలాగే భైరవకోనలో కూడా టూరిస్ట్ ఫెసిలిటీస్, గెస్ట్ హౌస్ ఇన్ ప్రోగ్రెస్, గెస్ట్ హౌస్ ప్రోగ్రెస్లో ఉంది. ఇంకా వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే గుండ్లకమ్మ రిజర్వాయర్ కూడా రిసార్ట్ ఒకటి ఉంది, అది కూడా ఆ రిసార్ట్ కూడా ఇనాగరేషన్ చేయాలి, దాన్ని కూడా ఫర్నిష్ చేయమని చెప్పాం. తర్వాత ఏమో త్రిపురాంతకంలో ఒక డార్మెటరీ కట్టాం త్రిపురాంతకం టెంపుల్ దగ్గర, అది కూడా ఇనాగరేషన్ చేయాలని డిసైడ్ చేస్తాం. అలాగే నెల్లూరు డిస్టిక్లో కూడా డివిపాలెం కాటేజెస్ కాంప్లెక్స్ కట్టారు కానీ ఆపరేషన్ లేదు, దాన్ని ఆపరేషన్ పెట్టాలని డిసైడ్ చేయడం జరిగింది. అలాగే మైపాడు బీచ్లో కూడా ఎక్కడెక్కడ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయో బేసిక్ కమిటీస్ మన వారు చెప్పారు కొంత ప్రస్తుతం, అవి కూడా ఆ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయమని చెప్పాం. దాన్ని నెంబర్ వన్ బీచ్ మైపాడు బీచ్ మోడల్ బీచ్ కింద తయారు చేయమని చెప్పడం జరిగింది. అలాగే వేదగిరి 13 కిలోమీటర్స్ ఉంది నెల్లూరు నుంచి, అక్కడ కూడా 1100 ఏకర్స్ ల్యాండ్ ఉంది ఎండోమెంట్లో, అది కూడా ఇస్తే దాన్ని కూడా డెవలప్ చేద్దాం డిసైడ్ చేయడం జరిగింది. టెంపుల్ టూరిజం ఉందా, అలాగే ఉలవపాడు దగ్గదర్తి మండలంలో నేషనల్ హైవేలో ఆంజనేయస్వామి టెంపుల్ ఉంది 2 కిలోమీటర్స్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు డెవలప్ నెల్లూరులో. అలా కండల రిజర్వాయర్ దగ్గర కూడా 25 ఏకర్స్ ల్యాండ్ ఉంది, అది కూడా డిపిఆర్ తయారు చేయమని చెప్పాం. స్వామిశల ప్రాజెక్టు దగ్గర కూడా ఎమ్యూనిటీస్ రెన్యువేట్ చేయమని చెప్పాం. అలాగే జువల దిన్న భర్త ప్లేస్ ఆఫ్ పొట్టిశ్రీరాములు కూడా డెవలప్ చేయాలని డిసైడ్ చేశాం. అలా చిత్తూరు డిస్టిక్లో కూడా తలకోన ఉంది, అక్కడేమో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, మన ల్యాండ్ లేదు, మరి ఫారెస్టులతో మాట్లాడి ల్యాండ్ తీసుకుని అక్కడ కూడా మన కేరళలో మున్నార్ ఎలా ఉందో అలాగా కాటేజ్ కట్టించాలి అని డిసైడ్ చేయడం జరిగింది. అలాగే కైలాసనాథ్ కోన కైలాసపురం ఓ 3 ఏకర్స్ ల్యాండ్ ఉంది, ఒక గెస్ట్ హౌస్ ఉంది కానీ అది బాగోలేదు, దాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పాం. అలా కాణిపాకంలో కూడా 1.6 ఏకర్స్ ల్యాండ్ ఉంది, అది కూడా బడ్జెట్ హోటల్ కడితే టీపీపీలో బాగుంటుంది అనేది డిసైడ్ చేసాం. అలా హార్సిల్ హిల్స్లో కూడా 3 ఏకర్స్ ల్యాండ్ ఉంది, అడ్వెంచర్ స్పోర్ట్స్కి అక్కడ డెవలప్ చేయాలని డిసైడ్ చేసాం. అలా గొల్లపల్లి 5 ఏకర్స్ ఉంది, అది ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైనా పెడదాం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అనేది ప్రపోజల్ చిత్తూరు డిస్టిక్లో. అలాగే లోకల్ టూరిజంలో వర్క్స్ 3 కంప్లీట్ అయినాయి అవుట్ ఆఫ్ 4. ఆ పలమనేరులో ఒకటే ఇనాగరేషన్ ఉంది, అది చేయాలి. అలా కుప్పం కాన్స్టిట్యూన్సీలో కూడా ఎక్కువ టూరిజం 70% వర్క్స్ కంప్లీట్ అయినాయి, అది కూడా కంప్లీట్ చేయాలి. అలా నమియాల ఎక్కువ టూరిజం వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉంది. తర్వాత కడప డిస్టిక్, కడపలో బుద్ధిస్ట్ మేనేజ్మెంట్స్ రెడీ ఫర్ ఇనాగరేషన్, అలాగే ఒక బుద్ధిజం స్కూల్ ఒకటి రోప్వే గండికోటకి ప్రోగ్రెస్లో ఉంది. తర్వాత అడ్వెంచర్ అకాడమీ ఇనాగరేషన్ ఉందిగానే ఆపరేషన్ లేదు, అది చేయాలి. అలాగే కొత్తగా 8 ప్రాజెక్ట్స్ కడప జిల్లాలో ప్రపోజ్ చేయడం జరిగింది. బ్రహ్మంగారి మఠం ఎక్కువ ప్రాజెక్ట్ ఒకటి బ్రహ్మంగారి మఠంలో, అలాగే ఇడుపులపాయలో రెస్టారెంట్ హాఫ్ కంప్లీట్ అయింది, అది 10 లాక్స్ ఫండ్స్ పెడితే కంప్లీట్ అవుతుంది. ఒక రెస్టారెంట్ ఆపరేషన్లో ఒక రెస్టారెంట్ రెడీ చేయమని చెప్తాం ఇడుపులపాయ, ఎందుకంటే డైలీ 500 to 1000 మెంబర్స్ వెళ్తున్నారు ఇడుపులపాయ. అలాగే ఒంటిమిట్లో కూడా టీటీడీ ఫండ్స్ ఇచ్చింది, ఆ ఫండ్స్ తోటి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనేది ప్రపోజల్ ఉంది ఒంటిమిట్టతో. అలాగే గండికోటలో కూడా ఒక హోటల్ పెడితే పీపీపీలో ఒక డీపీఆర్ రెడీ చేయమని చెప్తాం. నెక్స్ట్ కర్నూలు డిస్టిక్, కర్నూలు డిస్టిక్లో టూరిస్ట్ ప్లేస్ ఏంటంటే సుంకేసులు ఒకటి బెల్లూమ్ కేవ్స్ ఒకటి, ఈ అవి డెవలప్ చేయాలని చెప్పాం. తర్వాత ఏమో ఈ శ్రీశైలంలో ఇప్పుడు కైలాసగిరిలాగా ఎలా ఉందో అది డెవలప్ చేయాలి. ప్రసాదం స్కీమ్ అని ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, ఆ ప్రసాదం స్కీమ్లో కనుక ప్రపోజల్ మనం పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ తీసుకొచ్చి శ్రీశైలం కూడా డెవలప్ చేయాలి. అలాగే ఈ పాపిలి మండలం బోయవానిపల్లి వాల్మీకి కేవ్స్ అడ్వెంచర్ టూరిజం ఇవన్నీ చేయాలని శ్రీశైలంలో డిసైడ్ చేయడం జరిగింది. అలా కర్నూలు డిస్టిక్లో కూడా ఉంది దేవరగట్ట అని ఎర్రంగి శివాలయం అని, అక్కడ కూడా 2.5 ఏకర్స్ ఉంది, అది కూడా ఒక డీపీఆర్ రెడీ చేయడం అయిపోయింది. ఎంతనే అనంతపూర్ డిస్టిక్ ఒకటి ఉంది, అనంతపూర్ డిస్టిక్లో లేపాక్షి
జటాయు పార్క్ ఉంది, అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా ప్లాన్ చేయమని చెప్పాం. అలా పుట్టపర్తి ఉంది, గూటీ ఫోర్ట్ ఉంది, నిమ్మలకుంట ఉంది, మరిమాన్ ఉంది. ఇవన్నీ కూడా ఒక టూరిస్ట్ సర్క్యూట్ కూడా పెట్టి తప్పనిసరిగా టూరిజం డెవలప్ చేయాలనేది ఒక ఐడియా. ఈ 13 జిల్లాల్లో కూడా ఈక్వల్గా చేసి ఉన్న ప్రాజెక్ట్స్ ఫినిష్ చేయడం ఫస్ట్ మా టార్గెట్. తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయడం చేసి ఈ ఎకో టూరిజము, వాషింగ్ టూరిజము, రివర్ టూరిజము, టెంపుల్ టూరిజం నాలుగు కూడా మ్యారేజ్ చేసి కోఆర్డినేట్ చేసి ఇంప్రూవ్ చేయాలనేది. అలా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి ఫండ్స్ ఏమంటే అవి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా కొన్ని ప్రపోజల్స్ 700 crores ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఫాలోఅప్ చేసి తెచ్చుకుంటాం. ప్లస్ పీపీపీలో కూడా ఎంకరేజ్ చేయడం. ఈ మూడు కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చి టూరిజంని అన్ని రకాల కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, ఒక బ్రాండ్ అంబాసిడర్ని అపాయింట్ చేయడం టూరిజంకి. ఎందుకంటే మార్కెటింగ్ కూడా ఇంపార్టెంట్, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడం, ప్లస్ మార్కెటింగ్. మన రాష్ట్రంలో ఒక అతిపెద్ద తీర ప్రాంతం ఉంది, చాలా ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశాలు 40% కంట్రీస్ అయితే టూరిజం మీద పోతున్నాయి. కాబట్టి టూరిజంలో డబ్బులు పెడితే మళ్ళీ తిరిగి జనరేట్ చేస్తామని చెప్తాం గవర్నమెంట్కి. కాబట్టి అదే రకంగా టూరిజం ఎంత డబ్బులు పెడతామో అంత డబ్బులు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని కమర్షియల్గా కూడా చెప్పడం జరిగింది.